ఈరోజు మనకి నాగరాజ్ గారు ఈఎంఐ క్లోనింగ్ గురించి వివరిస్తారు. ఈఎంఐ క్లోనింగ్ ద్వారా మనం ఎలా నష్టపోతాము, ఎలా మనం జాగ్రత్తగా ఉండాలి, అంటే సర్వీస్ సెంటర్ తీసుకున్నప్పుడు ఎలా జాగ్రత్తగా ఉండాలన్న దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం ఐఎంఐ నెంబరు అసలు మొబైల్ ఫోన్కి ఎంత ఇంపార్టెంట్ అన్నది మనం ఈరోజు తెలుసుకుందాం. యాక్చువల్గా ఐఎంఐ నెంబర్ ఏంటంటే మన మొబైల్ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఎవ్రీథింగ్ సిమ్ కార్డుకి సంబంధించిన ప్రతి కమ్యూనికేషన్ ఐఎంఐ నెంబర్ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే మొబైల్ ఫోన్కి రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఐఎంఐ నెంబరే. ఓకే, ఒక ఐఎంఐ నెంబర్ మీద ప్రపంచంలో ఇంకొక ఐఎంఐ నెంబర్ ఫోన్ కానీ ఆ నెంబర్ కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. మనం ఒకవేళ ఫోన్ పోయినా ఏదైనా ఒక కంప్లీట్ ఒక ఇష్యూలో అంటే క్రైమ్ ఇష్యూలో కానీ ఏదైనా మనం ట్రేస్ చేయాలన్నా సరే ఆ మొబైల్కి సంబంధించిన ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ నెంబర్ ఐఎంఈఐ నెంబర్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఆ ఐఎంఐ నెంబర్ క్లోనింగ్ జరగడం వల్ల సో చాలా నష్టపోతాం. ఎలా అంటే ఎగ్జాంపుల్ మన ఫోన్ పైన ఆల్రెడీ ఒక ఐఎంఐ నెంబర్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఈ ఐఎంఐ నెంబర్ క్లోనింగ్ అంటే మన నెంబర్ని ఇంకొకరు వేరే ఫోన్లో రిజిస్ట్రేషన్ చేసి ఓవర్ రైట్ చేయడం వల్ల, ఓవర్ రైట్ చేయడం వల్ల దాన్ని ప్యారలల్గా వాడుతూ ఉంటారు. ఇన్ కేస్ ఆ మొబైల్ థెఫ్ట్ కానీ లేదంటే ఏదైనా ఇష్యూలో కానీ క్రైమ్లో కానీ ఇరుక్కుపోయినట్లయితే మీ బిల్స్ అండ్ అన్నీ కూడా ఈ ఐఎంఐ నెంబర్ పేరు మీద మీ ట్రాకింగ్, కాల్ రిజిస్టర్స్ కానీ ఎస్ఎంఎస్ఎస్ కానీ ఇంటర్నెట్ కానీ అన్నీ మీ ఐఎంఐ నెంబర్ మీదే ఉంటాయి. సో మిమ్మల్ని పోలీసులు క్వశ్చన్ చేయడం ఎట్లా అయింది, మీ ఐఎంఐ నెంబర్ ఏం ప్రాసెస్ జరిగింది అనే ఇష్యూ అయితే ఖచ్చితంగా ఇదవుతుంది. మనకి ఐఎంఐ నెంబర్ ఎలా క్లోన్ చేస్తారు నాగరాజు గారు? యాక్చువల్గా ఐఎంఐ నెంబర్ క్లోన్ చేయడానికి మొబైల్ టెక్నీషియన్స్ వల్ల పాసిబిలిటీ ఉంటుంది. వాళ్ళు కొన్ని టూల్స్ వాడతారు. ఓకే, ఆ టూల్స్ సాఫ్ట్వేర్ కనెక్ట్ చేసి మొబైల్ ఫోన్స్ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఎగ్జాంపుల్ ఫార్మాట్ చేయాలన్నా, పర్టికులర్గా హ్యాంగ్ అవుతున్నా, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని వాడుకోవడానికి ఇలాంటి టూల్స్ వాడతారు. ఓకే, యాక్చువల్గా ఆ టూల్స్ ఏంటంటే ఒకటి మనకి ప్రింటర్ పోర్ట్ ఉంటుంది ఒకవైపు, ఒకటి కామ్ పోర్ట్, RJ45 పిన్ ఉంటుంది, USB ఉంటుంది. ఈ పర్టికులర్ ఈ పిన్స్ పెట్టి మనం USB యూజ్ చేసుకోవచ్చు. RJ45 ఏంటంటే ఫ్లాషింగ్ కేబుల్స్ యూజ్ కనెక్ట్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. సో ఇవి కనెక్ట్ చేసి మొబైల్ కనెక్ట్ చేస్తాం. ఒక హ్యాండ్ కనెక్ట్ చేసి ప్రోగ్రామ్ లో మనకి డెస్క్టాప్ మీద ఉన్న ప్రోగ్రామ్ లో దాన్ని రిపేర్ ఇలాంటి ప్రాసెస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో సేమ్ టైం అందులో ఒక ఆప్షన్ అనమాట ఐఎంఐ నెంబర్ చేంజ్ చేయడం అనేది. కొంతమందికి నో సర్వీస్, నో నెట్వర్క్, ఐఎంఐ నెంబర్ ఇన్వాలిడ్ అనే మెసేజ్ వస్తే మొబైల్ పైన, వాళ్ళు ఈ ఐఎంఐ నెంబర్ని వర్కింగ్ ఉన్న ఐఎంఐ నెంబర్ని ఆ ఫోన్లో ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. సో అలా ఎలా జరుగుతుందంటే మన వర్కింగ్ ఫోన్ కాపీ చేయడం జరుగుతుంది. పర్చేజ్ చేయాలి యాక్చువల్గా, అది ఇండియాలో రైట్స్ లేవు. వర్కింగ్ ఫోన్లో ఐఎంఐ నెంబర్ థెఫ్ట్ చేసి అంటే దొంగతనంగా వేరే ఫోన్లో వేయడం జరుగుతుంది. సో అది వెరీ డేంజరస్.